అంటార్కిటిక్ ఖండం ప్రమాదపు అంచుకు చేరింది. పారిశ్రామిక యుగం మొదలైనప్పటి నుంచే ప్రమాదకర పరిస్థితులు చవిచూస్తున్న ఆ మంచు ఖండం ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. గడిచిన 17 ఏళ్ల వ్యవధిలో 280% మేర ఏటా మంచు కరుగుతున్నట్లు నాసా పేర్కొంది. దాని ఫలితంగా సముద్ర మట్టాలు 1/2 అంగుళం మేర పెరిగాయని తెలిపింది. ఇప్పటికైనా అంతర్జాతీయ సమాజం మేలుకోకుంటే అంటార్కిటిక్ ఖండంతో పాటు ప్రపంచ మానవాళికి పెనుముప్పు తప్పదని హెచ్చరించింది. వాతావరణ కాలుష్యం కారణంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో కొన్నేళ్లుగా అంటార్క్టికాలో రికార్డ్ స్థాయిలో మంచు కరుగుతోంది. 2001-2017 మధ్య 17 ఏళ్ల కాలంలో రికార్డు స్థాయిలో 280% మేర మంచు కరగడం పెరిగిందని నాసా నిర్వహించిన ఓ పరిశోధన పేర్కొంది. ఫలితంగా సముద్ర మట్టాలు సరాసరిన 1/2 అంగుళం మేర పెరిగాయని ఆ పరిశోధన తెలిపింది. నాసాకు చెందిన జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీ, నెదర్లాండ్ ఉట్రెస్ట్ విశ్వవిద్యాలయంకి చెందిన పరిశోధకులు సంయుక్తంగా అంటార్క్టికాలో మంచు కరగడంపై విస్తృత పరిశోధనలు చేశారు. 1979-1990 మధ్య కాలంలో ఏటా సగటున 40 గిగాటన్నుల మంచు కరిగితే 2009-2017 మధ్య కాలంలో ఏడాదికి సుమారు 252 గిగాటన్నుల మంచు కరిగిందని తెలిపారు. 4 దశాబ్దాల్లో ద్రువీభవన వేగం విపరీతంగా పెరిగినట్లు వారి పరిశోధనల్లో తేలింది. 2001-2017 మధ్య దశాబ్దానికి సగటున 134 గిగాటన్నుల మంచు కరిగిందని నివేదికలో స్పష్టం చేశారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ జనరల్లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ఆ వివరాల ప్రకారం మంచుఖండంలోని 176 బేసిన్లలో 18 ప్రాంతాల్లో సమగ్ర పరిశోధన సాగింది. 4 దశాబ్దాల్లో వచ్చిన మార్పులు అంటార్క్టికాలో భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అంటార్క్టికాలో మంచు పలకలు కరగడం కొనసాగుతూనే ఉందన్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎరిక్ రగ్నట్ రాబోయే శతాబ్దాల్లో సముద్ర మట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. నాసా ఆపరేషన్ ఐస్ బ్రిడ్జ్ ద్వారా దాదాపు 350 మీటర్ల ఎత్తు నుంచి తీసిన వైమానిక ఛాయాచిత్రాలు, అంతరిక్ష సంస్థలు ఉపగ్రహాల నుంచి సేకరించిన చిత్రాలను శాస్త్రవేత్తలు తమ పరిశోధనల కోసం వినియోగించుకున్నారు. 1980లో తూర్పు అంటార్క్టికాలో ఉన్న మంచు పలకాలు ప్రస్తుత దశాబ్దంలో చాలా వరకు కరిగిపోయాయని పరిశోధకులు తేల్చారు. ఈ ప్రాంతంలో ఊహించిన దానికంటే వేగంగా వాతావరణం మారుతోందని తెలిపారు. వాతావరణం వేడెక్కడం, ఓజోన్ పొర క్షీణత వల్ల ఈ ప్రాంతాల్లో సముద్రం వేడెక్కుతుందన్న పరిశోధకులు, ఇది ఇలాగే కొనసాగితే కొన్ని దశాబ్దాల్లో అంటార్క్టికాలో కరిగిన మంచు వల్ల సముద్ర మట్టం పెరుగుతుందని తెలిపారు. అంటార్క్టికాలో వేగంగా కరుగుతున్న మంచుపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవాళి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.